మనం ఫ్రీగా ఇస్తే ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేమా కేసులు పెడుతున్నారు, నీ పొలంలో మట్టి తీసే పోలన నువ్వు పర్మిషన్ తీసుకోవాలా, దానికి కూడా నువ్వు డబ్బులు కట్టాలా, మైనింగ్ డిపార్ట్మెంట్ డబ్బులు కట్టాలా, జే ట్యాక్స్ కట్టాలా, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్. రేపు భార్యాభర్త కాపురం చేయాలా, జే ట్యాక్స్ కట్టాలా. ఆ పరిస్థితి వస్తాం మనం. ఎక్కడైపోతాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడు నేను అందుకే మా రంగులు మార్చారు, కడాన వాళ్ళ ముఖాలకు రంగులు వేసుకుని తిరిగితే సరిపోతుంది. వీళ్ళు దొంగల కింద చలామణి అవుతారు కాబట్టి వాళ్ళ ముఖాలకు వేసుకుని తిరిగితే పబ్లిక్ గుర్తుపడతారు జాగ్రత్తగా ఉండాలని చూడంగానే. ఆ పరిస్థితికి వచ్చారు, మన కష్టాలు వచ్చాయి, మంచి పనులు చేయబోయి సమాజానికి సేవ చేసి గ్రామస్తులందరినీ ఆనందంగా పెట్టాలని అన్ని పనులు చేసి చట్టపరంగా పనులు చేసి సకాలంలో డబ్బులు రాకుండా మనం ఇబ్బందుల్లో పడ్డాం. అది మెయిన్గా వచ్చిన సమస్య. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అన్ని విధాలా పోరాడి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇది ఇప్పుడు ఆ ఎఫ్టీఓ కాపీలు ఇతను కూడా పంపించి మీరు లాయర్స్ మీరు కూర్చొని శ్రీనివాస గారి వాళ్ళకందరికీ చెప్పి ఈ ప్రొసీజర్స్ అన్నీ ఇక్కడ చెప్పినట్టన్నీ మీరు అర్థం చేసుకొని అక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అవి రాలా ఒక పులివెందులకు మాత్రం ఇచ్చుకున్నాడు, కానీ ఎక్కడే ఇవ్వలా. దీంట్లో వాళ్ళు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శ్రీ కూడా ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడంతా శాండ్ ఆయనకే కావాలి, నరేగా డబ్బులు ఆయనకే కావాలి, అన్ని కావాలి. ఇంకెవరినో ఒకరితో చెప్పి చెప్పండమ్మా, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బాగా బయట తిరుగుతున్నాం. రెండోది, దీనిపైన ఒక చిన్న పని చేయాలి మీరు. దీనికి ఒక అజిటేషనల్ కమిటీ ఒకటి వేసుకోవాలా, ఎందుకంటే జిల్లాలందరూ కూడా మాజీ సర్పంచులందరూ ఇమ్మీడియట్లీ మాజీ, పాత మాజీ కాదు, ఎప్పుండేవాళ్ళు కాదు. మొన్న వరకు మీరు పనిచేసిన వాళ్ళు మీకు ఒక బాధ్యత ఉంది. మీ ఆధ్వర్యంలో ఊర్లో పనులైనాయి, చేశారు, బ్రహ్మాండంగా పనులు చేశారు. చేసిన తర్వాత ఎవరైతే పనులు చేశారో డబ్బులు ఇప్పించాలి మీరు. కాబట్టి మీరు ఒక ఆందోళన కమిటీ ఒకటి వేసుకుని అందరి సర్పంచుల్ని స్థానిక సంస్థలో ఉండే నాయకులందరినీ యాక్టివేట్ చేసి ఈ డబ్బులు వచ్చే వరకు పోరాడాలి, లిస్ట్ అవుట్ కూడా చేయాలి. ఇప్పుడు మూడు కేటగిరీస్ చేశారు మనాళ్ళు. ఈ మూడు కేటగిరీస్ మరిగా ఎఫ్టీఓ ఉంటే ఒక ఫోటోషాట్ కాపీ తీసుకోవాలి, లేదు మీకేదైనా చెక్ ఇచ్చుంటే డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్లో ఒక 22 డిపార్ట్మెంట్ కొంత క్యాష్ కూడా ఖర్చు పెట్టాం, అది వచ్చి ఉంటే అది కూడా ఒక ఎవిడెన్స్, మీకు మీ పేరుతో ఇచ్చారు కాబట్టి. ఇది మీకు ఇచ్చారు కాగితం, వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళా పోతుందో గుర్తుపెట్టుకోండి, మీదేనే పెట్టుకోవాలి. అది ఒరిజినల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కస్టోడియన్. ఇప్పుడు కరెన్సీ ఉందా ఆమె దగ్గర 1000 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ మీ జోబులు ఉంటే మీదది. అంతేగాని ఈ ఎట్టొచ్చింది నీకు, నువ్వు సంపాదిస్తే వచ్చింది కాబట్టి నీ ఆదాయంలో ఎంత పెట్టుకోవాలో పెట్టు. చట్ట ప్రకారం నువ్వు కరెన్సీ పెట్టుకునే హక్కు నీకుంది. ఎక్కువ పెట్టుకుంటే అది ఐటీకి వ్యతిరేకం అలాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బులు పెట్టుకోవడం ఉల్లంఘన కాదు. ఆ విషయం చట్టాని ప్రకారం ఉంటాయి. అదే మరి మీకు ఎఫ్టీఓ వచ్చింది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీ పేరు లేదు, నీ 1000 రూపాయల నోట్లో, కాబట్టి ఇది మేము తీసేసుకుంటాం అంటే కుదరదు. కాబట్టి అదే మరి ఎఫ్టీఓ అనేది మీకు ఇచ్చిన ఆర్డర్, అది నువ్వు పని చేసావు కాబట్టి నీకు ఇచ్చారు ఆర్డర్. ఇవన్నీ వర్కౌట్ చేసి ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రాంలు కూడా ఇచ్చారు. 25 నుంచి 3వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు మీరు చేయడం. అదే మరిగా ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ చేసి మన డబ్బులు ఇమ్మని చెప్పి డిమాండ్ ధర్నాలు చేయడం. అదే మరిగా 4 నుంచి 20 వరకు ఎవ్రీడే ఒక్కొక్క జిల్లా కలెక్టరేట్ దగ్గర మీరు ధర్నాలు చేయడం, 13 జిల్లాలు 13 రోజులు చేయడం. 11వ తారీఖున కృష్ణా జిల్లా వస్తుంది. చలో అమరావతి నెక్స్ట్ ప్రోగ్రాం, చలో ఢిల్లీ ఆ తర్వాత ప్రోగ్రాం పెట్టుకుని హైకోర్టులో కూడా కేసులు వేసి మన డబ్బులు మనకు మనమేమి మీరు అడిగింది చేసిన పనికి డబ్బులు ఇవ్వాలి.
ఇప్పుడే ఆ తమ్ముడు చెప్పాడు ఒక ఎకరా భూమి అమ్ముకున్నాడు, ఇంకా అర్థమే కట్టాడు. అందుకే ఎవరైతే మనం డబ్బులు ఇచ్చారో అప్పు ఇచ్చారో వాళ్ళకు కూడా చెప్పాలా, మీరు ఒత్తిడి చేయొద్దండి, మేము కూడా మీకు మంచి కోసమే చేశాం, కానీ ఈరోజు మాకు డబ్బులు గవర్నమెంట్ ఇవ్వకుండా కావాలని అడ్డం పెడుతున్నారు. ఇది ఎఫ్టీఓ ఉంది, ఈ ఆధారాలు ఉన్నాయి, మీకు డబ్బులు వస్తుందని చెప్పండి, నేను కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మనందరం కలిసేద్దాం. మైక్ మైక్ రండి, ఒకరిద్దరు మాట్లాడేసేయండి. మూడు పేర్లేదు సార్, నీరు చెట్లో చెక్ డ్యాములు కట్టాము సార్. మా ఊళ్ళో కృష్ణా జిల్లా తాగడానికి మంచిళ్ళు కూడా లేకపోకుండా గ్రౌండ్ వాటర్ పడిపోయింది సార్. అప్పుడు నీరు చెట్టు మంచి ఉపయోగపడింది, చెక్ డ్యాములు కట్టాము సార్. చెక్ డ్యాములు కడితే ఆ చెక్ డ్యాములు బిల్స్ ఇంకా ఇప్పుడు దాకా ఇవ్వలేదు సార్. అంత ఆన్లైన్ అయిపోయి మరి ఇది టోకెన్ నెంబర్ కూడా ఇచ్చారు సార్. టోకెన్ నెంబర్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా డబ్బులు రాలేదు సార్, చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనే 8 చెక్ డ్యాములు కట్టాను సార్. ఆ చెక్ డ్యామ్ ఒక్కొక్క చెక్ డ్యామ్ వచ్చి చెరువులాగా నిండియ్యా సార్. వర్షానికి అది మన టోకెన్ నెంబర్ కూడా కంప్యూటర్లో కనపడకూడదు తొలగించారు సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థ కార్పొరేషన్లో ఉన్నాం. అదే మా మీ దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయి తీసుకుంటే అవన్నీ కోర్టుకు వేద్దాం. ఎవిడెన్స్ మా వర్క్ ఆర్డర్లో ఉన్నాయి సార్. అంత ఎంబుక్కులు చాలు, అవన్నీ పెట్టుకోండి చాలు సార్. అవి పెట్టుకుంటే మనం కోర్టుకు వెళ్దాం, విల్ ఫైట్ ధైర్యంగా ఉంది. అందుకనే సార్ లాయర్స్ కూడా మన లాయర్స్ పిలిపించాం, అందరూ ఉన్నారు, పిలిపించారు, అక్కడే ఉన్నారు. మీరు ఎవళ్ళెవళ్ళు ఏం తెచ్చారు ఎవిడెన్స్లు, ఇప్పుడు మీటింగ్ అవగానే సార్లకు ఇస్తే వాళ్ళు కోర్టులో కేసులు వేసేస్తారు సార్. అందుకనే దాదాపు 5-6 మన సీనియర్ లాయర్స్ పిలిపించారు. మీ పేరు హోదా చెప్పి సార్. నా పేరు ఇప్పుడు మనం లాయర్ గారికి ఇస్తాం సార్. ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్తో మనకి ఇచ్చారు, వాళ్ళ పేరుని ఇచ్చారు. ఇప్పుడు మనం కోర్టులో వేస్తే దీని పరిస్థితి ఏంటి? కాదు, నేనేమంటానంటే ఇది స్పెషల్ ఆఫీసర్ పేరుతో కాదు, అది వర్క్ ఆర్డర్. డబ్బులు వచ్చేదని పంచాయతీకి వస్తాయి. ముందు సర్పంచ్ ఉన్నాడు, తర్వాత స్పెషల్ ఆఫీసర్ వచ్చాడు. కానీ మెటీరియల్ కాంపోనెంట్ చేసింది మీరు చేశారు కాబట్టి ఆ ఆర్డర్ కాపీ నీకు ఇచ్చారు ఎఫ్టీఓ. మీ పేరు లేదయ్యా, కానీ డిపార్ట్మెంట్ మీకు ఇచ్చారు, ఒరిజినల్ కాపీ మీకు ఇచ్చారు. బీ క్లియర్, ఒరిజినల్ కాపీ మీకు ఇచ్చారంటే పని మీరు చేశారు కాబట్టి మీకు ఒరిజినల్ కాపీ ఇచ్చారు. నీకు ఎందుకు ఇస్తారు? నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేనా పని చేసావయ్యా, 1,000 రూపాయలు ఇస్తారా పనికి? ఆ 1,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? నువ్వు పని చేసేది ఇచ్చేది. ఇప్పుడు 1,000 రూపాయలు నోటీస్ వెళ్దంటే ఎట్టవుతుంది? దాని మీద పేరు ఉంటుందా? నువ్వు ఆర్టీసీ పోతావు, ఒక టికెట్ కొంటావు, కొన్నప్పుడు నీకు మళ్ళా ఎప్పుడు బస్సు పోతావు, పోయినప్పుడు నీ టికెట్ వెళ్దంటే ఎట్టు కుదురుతుంది? ప్రింట్ వాళ్లే కదా చేశారు, రిసీప్ట్ వాళ్లే కదా ఇచ్చారు, నీకెందుకు ఇస్తారు? అప్పుడు నీకు ఎందుకు ఇచ్చారు? నువ్వు పని చేసావు కాబట్టి ఇచ్చారు ఎఫ్టీఓ. అదే బేస్, దాని మీదనే మనం ఫైట్ చేయాలి. ఆ ఎఫ్టీఓ ఇస్తే చెక్ ఇవ్వాలి, అది నమ్మకం. అది మీరందరూ క్లారిటీ ఉండాలి. అందుకే మీరు లిటిగెంట్ గవర్నమెంట్ కాబట్టి నేరస్తుల గవర్నమెంట్ ఇదే మరి నేరాలు చేస్తూ ఉంటారు. తప్పుడు లెక్కలు రాయడం ఎక్స్పర్ట్ ఇతను, అందుకే నువ్వు నేను రాయలేము. 43,000 కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు రాసుకున్నాడు, అడ్డంగా దొరికాడు. అలాంటి వాడు మీకిచ్చే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలకి అడ్డం పడిపోయి మిమ్మల్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో మీరు కూడా కలెక్ట్ చేసుకోండి, 10 మంది మాట్లాడుకోండి, లోకల్గా అడ్వకేట్స్తో మాట్లాడుకోండి, మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రెడీగా పెట్టుకోండి.